ఇంకా అమరావతి యాత్ర నిన్న మొన్న చూసే పత్రికల్లోని మీడియాలోని ఒక మహిళ ఎవరో మహిళమణి గుడివాళ్ళలో తొలగొడుతుంది గురువాడు నానికి మా కొడాల నానిగారికి అయి ఉంటుంది పోసాది మహిళా నాయకురాలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే చరిత్ర అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేదో నిన్న నుంచి మీడియాలో చదువుతున్నాం సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేకపోతే నిజంగా ఉద్యమాన్ని ప్రేమించి దానికి మద్దతు ఇస్తున్న నాయకురాలు మాకు తెలియదు కానీ ఒక మహిళతో తొడగొట్టిస్తున్నారు వీళ్ళు ఇంక ఏం చెప్పాలి అమరావతి యాత్ర ఎవరి స్క్రీన్ ప్లే ఎవరి దర్శకత్వం ఎవరి నిర్మాత అమరావతి నుంచి అరసవల్లిని యాత్ర ప్రారంభించి ఇవాళ గోదావరి జిల్లాలో కానివ్వండి లేదంటే ఇటు వెళ్లే కొద్ది ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ ఒక ఉద్రిక్తతలకి దారితీసే విధంగా ప్రవర్తించడం అనేది ఇవాళ ఏమాత్రం తెలుగుదేశం పార్టీకి అది తగ్గుతుందా అని అడుగుతున్నాను నేను ఒక రాజకీయ పార్టీ లక్షణం ఏదైనా మీకు మిగిలిందా అని అడుగుతున్నా రాజకీయ పార్టీ లక్షణాలు అంటే కనీసం అన్ని ప్రాంతాల ప్రజల్ని అభిమానంగా చూడాలి మీది ఒక సబ్ రీజనల్ పార్టీగా రీజనల్ పార్టీ కూడా కాదు సబ్ రీజనల్ పార్టీగా మారిపోయిన పరిస్థితి మీ పార్టీ వ్యవహార శైలి బట్టి అర్థం కావట్లే ఇంత దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే అసలు ఉత్తరాంధ్ర కన్నా వెనకబడిన ప్రాంతం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందా ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అదేవిధంగా మన ప్రకాశం జిల్లా కానీ అనంతపూర్ కానీ ఇవన్నీ చాలా తీవ్రమైన వెనకబాటుతనంతో కుదేలైపోతున్న జిల్లాలని ఎన్నో రికార్డులు ఎన్నో రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి ఆ ప్రాంత అభివృద్ధి మీద కనీసం ఏనాడు కూడా ఒక 1% అభిమానాన్ని అధికారంలో ఉన్నప్పుడు చూపించలేదు ఇప్పుడేదో అధికారం వస్తోంది ఆ ప్రాంతానికి కూడా ఎంతో కొంత మంచి జరుగుతోందనే పరిస్థితి వస్తే దాన్ని మోకాలు అడ్డుకుని ఎట్టి పసులు జరగడానికి వీల్లేదన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు మహిళలు తొడగొట్టడం ఏంటి ఆ గుడివాడ వీధుల్లో వీరంగం ఏంటి ఏమో మాకైతే కొత్త కొత్త రాజకీయ విధానాలను ప్రవేశపెడుతున్న చంద్రబాబు మీద రీసెర్చ్ చేయాలేమో తప్ప మామూలు అయితే అర్థం కాదు ఇంకా పత్రికలు అయితే మనం చెప్పక్కలేదు ఎల్లో మీడియా అయితే తెల్లారులేసి చూస్తే ఒక పెద్ద ఉద్యమం ఈ రాష్ట్రాన్ని కదిపి కుదిపి ఊపేస్తుంది అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు మా అందరికీ తెలుసు మీరు ఏం చేసినా ఈ రాష్ట్రంలో చాలా బలమైన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది మీరు ఏం చేసినా ఈ రాష్ట్రంలో అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు మీరు ఏం చేసినా ఈ రాష్ట్రంలో నిరంతరం సంక్షేమం కోసం తప్పించే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మీరు ఎక్కువ మందిని మభ్యపెట్టలేరు ఎక్కువ మందిని మోసగించలేరు ఇది మేము చెప్పదలుచుకుంటున్నాం మీకు ఒక పక్క అమరావతి ఉద్యమం అని ఇంకో పక్క మీ నాయకుల్ని రోడ్లెక్కించి వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ విగ్రహాలు కూలదీస్తాం బంగాళాఖాతాల్లో వేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడితే పరిణామాలు ఏమన్నా మామూలుగా ఉంటాయని మాత్రం అనుకోకండి అనవసరమైన శాంతి భద్రతలు ఇబ్బందులు కలిగించే పరిస్థితి తీసుకురావద్దు మళ్ళీ ఇందాక చెప్పే మళ్ళీ చెప్తాను మీ దమ్ముంటే టచ్ చేసి చూడండి ఒక విగ్రహాన్ని